నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు శ్రావణ మాసంలో ప్రతి రోజు ఒక పండగ అని మన అందరికీ తెలుసు అందులోనూ ఆ వరమహాలక్ష్మిని కొలుచుకునేటువంటి దివ్య సందర్భం ఈ శ్రావణ మాసం భాగంగా పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు అయితే వాళ్ల వాళ్ళ అనవతి ప్రకారంగా కొంతమంది వ్రతంగా ఆచరిస్తూ ఉంటారు కొంతమంది మంగళగౌరి నోములు నోచుకుంటూ ఉంటారు ఈ మాసం అంతా ఇలాగే ప్రత్యేకంగా ఉంటుంది వరలక్ష్మి వ్రతం మాత్రం అందరూ చేసుకుంటారండి వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మగారు అత్తగారు ఇలా చెబుతూ ఉంటారు ఏ విధంగా చేసుకోవాలని కొంతమంది ఏమో పురోహితుల సమక్షంలో చేసుకుంటే ఇంకా బాగుంటుందనే ఆలోచన ఉంటుంది అయితే అది అందరికీ కుదరకపోవచ్చు ఇందులో భాగంగా నాకు ఒక ఆలోచన వచ్చింది అన్ని వీడియోస్ ఇన్ఫర్మేటివ్ గా మనం అందిస్తూ ఉన్నాము పూజకి సంబంధించి కూడా ఇలాగే అందిస్తే బాగుంటుంది అని అనిపించింది సో ఏవైనా పూజా కార్యక్రమాలు చేద్దాం అనుకునేటప్పుడు నేను ముందుగా అడిగేది ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారిని ఎవరైతే పురోహితులు అందుబాటులో లేరు పెద్దవాళ్ళు మాకు చెప్పేవాళ్ళు లేరండి కానీ మేము వ్రతం ఆచరించాలనుకుంటున్నాం వాళ్ళకి ఈ వీడియో చాలా చక్కగా సూట్ అవుతుందండి ఎందుకు అనంటే ఆద్యంతం మీరు వీక్షించండి మీ ఇంట్లో పురోహితులు లేకపోయినా సరే ఈ వీడియో పెట్టుకుని చక్కగా మీరు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుని చాలా దివ్యంగా ఆ వరమహాలక్ష్మిని కొలుచుకోవచ్చు అనమాట వ్రతాన్ని ఆచరించవచ్చు గురుగారు నమస్కారం అండి వాగద్ధావివ ప్రుక్తో వాగద్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశర సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శనిభ్యశ్చ రాహవే కేతమ శృంగేరి పీఠాధిపతులకి కంచ పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు ముందుగా మీకు కూడా శుభాకాంక్షలు శ్రవణ మాసం వీక్షిస్తున్నటువంటి ఆడపడుచులకి తల్లులకి సోదరి సోదరి మండలకందరికీ కూడా ఈ వరమహాలక్ష్మి శ్రావణ మాసపు శుక్రవారపు పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం నిజంగా ఒక పండుగనండి ప్రతి ఇల్లు కూడా కళ్ళకల్లాడుతూ ఈ మాసం అంతా కూడా ప్రత్యేకమే ప్రతిరోజు సోమవారం నుంచి మొదలుకొని మళ్ళీ ఆదివారం దాకా ఏదో ఒక విశేషం ఉంటుంది ప్రత్యేకంగా చెప్పుకునేది వరమహాలక్ష్మి ఆ వరలక్ష్మి వ్రతం గురించే మీ సమక్షంలో నేను ఇవాళ వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నాను నాతో పాటు వీక్షించడానికి అష్టలక్ష్ములను కూడా మేము ఆహ్వానించామండి వాళ్ళు చూడండి ఎంత చక్కగా కూర్చుని ఉన్నారో మీరు చూపిస్తాను వాస్తవానికి పూజా కార్యక్రమం ఎప్పుడో అనుకున్నా వాళ్ళు వచ్చేదాకా మాకు ఈ పూజ ప్రారంభం కాలేదండి అంటే అమ్మవార్లే అలా దిగొచ్చారని అంత చక్కగా నమ్ముతూ వారి ఆశీర్వచనాలు కూడా మా మీద ఉండాలని కోరుకుంటూ వ్రతాన్ని ఇంకా స్టార్ట్ చేద్దాం గురుగారు ప్రారంభిద్దామండి తప్పకుండా అమ్మా ముందుగా ఏం చేయాలి వివరించండి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా గమనించాల్సింది మనం ఏ యొక్క కార్యక్రమం శుభ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా అమ్మా ముందుగా గణపతి యొక్క అనుగ్రహం గణపతి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆ కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం కాబట్టి గణపతి పూజ స్టార్ట్ చేద్దాం అమ్మ ముందుగా మీరు ఉద్ధరిణితో నీళ్ళు తీసుకొని శిరస్సును జల్లుకోండి ఓం అపవిత్ర పవిత్రోవా సర్వావస్థ అంగదోపివా यस्मरेत्पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरशुचिः ॐ देवीं वाचमजनयन्तदेवास्तां विश्वरूपाः पशवो वदन्ति సానో మంద్రే శ నాధనుర్వాగస్మాను పుష్ఠత అయం ముహూర్తు ముహూర్తో అస్ ఏర్తకాలే సూర్యాదీనా నవానా గ్రహాణ ఆనుకూల్యఫలసిద్ధిరస్సు తదే లగ్నం సుదినం తదేవే తారాబలం చంద్రబలం తదేవ్యాబలం దైవలం తదే లక్ష్మీపతేంఘ్రేగుం స్మరామి यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिध्रुवा नीतिर्मतिर्मम स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजनित्यं प्रजामिशरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषामङ्गलम् येषां हृदयस्थो भगवान् मङ्गलायतनम् हरिः लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజ భోజో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్ యా ఫలనీరఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీ హ్రదాశ పుండరీకాక్షేహం తాంబూలం సమర్పయామి అక్షితులతో మీరు గణపతిని పూజేన్ ఓం శ్రీ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఉమామహేశరాభ్యాం నమ వాణిహిణ్యగర్భాభ్యాం నమ శచీపురందరాభ్యాం నమ అరుంధదేవిష్టాభ్యాం నమ శ్రీ సీతారామాభ్యాం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ నాశీరోస్సున మీరు అక్షితలు చల్లండి మళ్ళీ పునరాచమ్య మళ్ళీ ఆచమనం చేయండి మూడు సార్లు తీసుకోండి ఆచమ్య ఓం కేశవాయ నమ నారాయణయ నమ మాధవాయన ఈ విధంగా ఆచమనం చేసిన తర్వాత గోవిందనామ ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనయ నమ త్రివిక్రమాయ నమ ఓం శ్రీధరాయ నమ ॐ नमः ॐ नमः ॐ दामोदराय नमः ॐ नमः ॐ शचिपुरन्दराभ्यां नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ नमः ॐ श्रीधराय नमः ॐ नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ नमः ॐ दामोदराय नमः ఓం సంకర్షణాయనమ ఓం వాసుదేవాయ అనిరుద్ధాయనమ ఓం అనిరుద్ధాయ పురుషోత్తమాయనమ ఓం పురుషోత్తమాయ అధోక్షాయనమ ఓం అధోక్షజాయ నారసింహాయనమ ఓం అచ్యుతయనమ ఓం అచ్యుతాయ ఉపేంద్రాయనమ ఓం జనార్దనాయ ఓం ఓం ఉపేంద్రాయ హరయే ఓం శ్రీకృష్ణాయ శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అక్షితలు తీసుకుని వాసన చూసి వెనక్కి వేసుకోండి వేసుకోండమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇదే విధానాన్ని అనుసరించండి ఓం ఉత్తిష్టంతభూతపిశాచాహ एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्मसमारभेत् दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः प्राणायामं चेन् मूढुसाल् एड्मनासिकमूसि मूसि तु ॐ भूः ॐ भुवः ओ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ओगुं सत्यम् ॐ तत्सविदर्वरे भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ఓమా అనుకోండి తెర సమస్త బ్రహ్మ ద్వారా శ్రీ మమానుకో మమానుకోండే ఉపాత్తమస్త్రుతక్షయద్వారా శ్రీపరమేశరముశ్య శ్రీపరమేశరప్రీత్యర్ధం శుభాధ శుభే శోభనే ముహూర్తే శ్రీ శ్రీమహావిష్ణోరాయా ప్రవర్తమానస్ అద్య బ్రహ్మణ ద్వితీయపరార్ధే శ్వేతపరాహకల్పే వైవస్వతమన్వంతర కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే ఇక్కడ మీ యొక్క ప్రాంతము శ్రీశైలానికి మీ యొక్క ప్రాంతము ఏ దిక్కులో ఉంటుందో ఆ దిక్కు ఇక్కడ భాగ్యనగరంలో చేస్తున్నాం కాబట్టి శ్రీశైలానికి వాయువ్య ప్రాంతంలో ఉంది కాబట్టి చెప్పుకోవాలి అలాగే గుంటూరు కృష్ణా జిల్లాలో వాళ్ళకి శ్రీశైలంలో ఉత్తర భాగంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా చెప్పుకోవాలి శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని కృష్ణా గోదావరి ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క ఈశాన్య ప్రదేశం చెప్పుకోవాలి భాగ్యనగరం కాబట్టి శ్రీశైలస్ వాయువ్య ప్రదేశే కృష్ణా ప్రదేశే శుభే శోభన గృహే సమస్త శోభనగృహే బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమాన స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే మనం చేసుకునేటువంటి యొక్క తిథి ఆ రోజున ఏకాదశి ఉంది కాబట్టి ఏకాదశ్యాం తిథౌ అంటే తొమ్మిది గంటల చిల్లర ముహూర్తానికి ఉంది కాబట్టి తరువాత ద్వాదశి ఉంది కాబట్టి ద్వాదశీయుక్త యుక్త ఏకాదశ్యాం తిథౌ వాసర భృగు వాసరయుక్త మూలానక్షత్రయుక్త ఆ విధంగా ఆ యోగము కరణం ఉన్నటువంటిది ఆ రోజున చెప్పుకోవాలి ఏ వంగ విశేషణ విశిష్టాయాం శుభతిధౌ శ్రీమాన్ శ్రీమత గోత్ర మీ గోత్రం అమ్మ కావు గోత్రం వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క సంకల్పంలో మీ యొక్క గోత్రనామాదులు గోత్రం చెప్పుకొని మీ వారి పేరు చెప్పుకొని మీ పేరు చెప్పుకొని మీ పిల్లల పేర్లు కూడా చెప్పుకోవాలి రాజా కౌండిన్యగోత్ర రాజానామధేయ శ్రీమత సహకుటుబస్ కౌండిన్యగోత్రోద్భవస్ రాజానామధేస్ శ్రవణ నక్షత్రే మకర రాశోజా గీతాంజలినామవత్య కుమారుత నక్షత్ర యజమాన కుమరస్య మృగశిరానక్షత్రే విధున రాశ జాత్య అచ్యుత్ నామధేయస్ ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు పేర్లు చెప్పుకోవాలి ఏంగు విశేష విశిష్టాయాంశుభతి ధౌ గోత్రనామాన్ని చెప్పుకున్న తర్వాత ధర్మపత్ని సమే మమ సహకుబానా మామా మామా సహ కుంబాం క్షేమ క్షేమై విజయ విజయ ఆయు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అర్థం అర్థం

ఫలపుషాార్థ సిద్ధి మృహే మృహే అలక్ష్మి పరిహార పరిహారద్ అష్టలక్ష్మి స్థిర నివాస నివాస సిధ్యర్థం శ్రీ రక్ష్మి దేవత దేవతా ఉరలక్ష్మి షోడోపచారోడోపచార వరలక్ష్మి పూజ పూజ అహం అహం కరిష్యే శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి పూజ తదంగ కలశారాధనం కరిష్యే గంధముతో కలశానికి ఈ యొక్క కలశానికి పొట్లు పెట్టండి ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత గంధముతో మీరు ఇంకొక కలశాన్ని పెట్టుకోవాలి మీరు ఏదైతే ఆచమనం చేశారో ఆ ఆచమనం చేసిన పాత్ర దేవతా పూజకి పనికిరాదు కాబట్టి దేవతా పూజకి ఉపయోగంగా ఉండే విధంగా ఈ కలశాన్ని మనం తయారు చేసుకోవాలి అందులో కలశంలో పసుపు కుంకుమ అక్షతలు ఒక పుష్పం వేయండి कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रसमाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगुणाः स्मृताः सर्वे कुक्षौतसागरास्सर्वे सप्तधीपा वसुन्धरा कलशमिद ऋग्वेदोद ऋग्वेदोदयजुर्वेदः सामवेदो ह्यधर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः ॐ आ कलशे एषु धावति पवित्रे परिचिध्यते उक्थैर्यज्ञेषु बद्धते ఆపొ వా ఇదగం సర్వం విశ్వ భూత్యాప్రాణవ ఆ ఆపహ ఆపొన్నమాప అమృతమాప్రాడాపోప విరాడాప స్వరాడాపశ్చందాగుస్యాపో జ్యోతిగుశ్యాపోయోగు్యాపస్సతమాపస్సర్వ దేవత భో భోద్భవస్సు వరాప ఓం ఆ పుష్పముతో ఓంకారం కాని శ్రీకారం కాని అందులో రాయండి అంటే సప్తనదులలో ఉన్నటువంటి ఆ శక్తి అంతా ఈ కలశంలో రావాలనే భావనతో గంగే గంగేజయమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ నర్మదేసింధు కవేరీ జిల్సన్నిధింకరు కావేరీతుంగభద్రాచకృష్ణ వేణీచౌతమీ భాగీరథీచ విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత ఆయాీ మహాగణాధిపతి పూజార్థం ద్రుతక్షయారకా పూజా పూజాద్రవ్యా సంప్రోక్ష్యా ఆ యొక్క పుష్పముతో మీరు ఏదైతే అమ్మవారికి ఈ యొక్క పూజా వస్తువులన్నీ తెచ్చిపెట్టుకున్నారో ఆ పూజా వస్తువులన్నిటి మీద కూడాను పవిత్రత రావడం కోసం ఆ యొక్క సప్త నదులలో ఉన్నటువంటి శక్తి అంతా అక్కడ మనం నిక్షిప్తం చేశాం కాబట్టి మంత్రోదకంతో ఆ విధంగా ఆ యొక్క పూజా ద్రవ్యములు అన్నిటి మీద కూడాను మీరు చిలకరింపాలి చేయండి అమ్మా కలశోదకైన పూజా ద్రవ్యాణి అలాగే ఆ గణపతి మీద దేవం సంప్రోక్ష్య కొద్దిగా చిలకరించండి ఆ యొక్క నీటితో మనం ఇప్పటి వరకు ఆ యొక్క శరీర శుద్ధ్యర్థం ఆచమనం చేశాము మన యొక్క దేహ ఆత్మ శుద్ధ్యర్థం కూడా ఆ యొక్క పవిత్రమైన నీటిని చిరసున చదులుకోవాలి ఆ విధమైన భావనతో చేసుకోవాలి ఆత్మానంచ సంప్రోక్ష్య తదంగ గణపతి ధ్యానం పుష్పం తీసుకోండమ్మా అక్షితలు కూడా కొంత పట్టుకోండి तदङ्गगणपतिध्यानम् ॐ गणान्त्वा गणपतिगुं हवामहे कविं कवीणामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पद आनः शृण्वन् सीदसाधनं तत्परुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॐ हस्तीं द्राननमिन्दुचूडमरुणच्छायं त्रिनेत्रं రసాదాశ్లిష్టం ప్రయయా సపత్నకరయా స్వాంకస్థయా సంస్థితం పీజాపూరగదా ధనుర్విశిఖయుక్చక్రాబ్జపాశోత్పల వ్రీహ్యగ్రస్వ విషాణరత్నకలశాన్ హస్తర్వహం భజే శ్రీ ఏ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి గణపతిని మీరు ధ్యాన శ్లోకంతో ఏదైనా చేయొచ్చు ఈ యొక్క శ్లోకంతోనైనా చేయొచ్చు లేదా మీకు అందుబాటులో ఉన్నటువంటి గణపతి యొక్క ధ్యాన శ్లోకంతో గణపతిని ఆవాహన చేసుకోవాలి తదనంతరం గణపతి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి ఈ విధంగా అలా పెట్టుకు ఇలా ఈ రెండు చిట్కన వేలు చూపుడు వేలు ఇలా స్వామి మీద ఇలా వచ్చింది తదంగ ప్రాణప్రతిష్టాపనం కురయాత్ ఓం అశునీ తేపునరస్మాశుచక్షుఃపున ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమదే మృడయా ఆనహ స్వస్తి అమృతంబై ప్రాణ అమృతమాప ప్రాణ నేవయస్థానముపహ్వయతే శ్రీ ఏ నమ శ్రీ మహాగణాధిపతయే నమ అక్షితలు చల్లని స్థిరోభవ స్థిరోభవ మరదోభవ సుముఖోభవ సుప్రసన్నోభవ స్థిరాసనం కదంగ షోడశోపచార పూజాష్యే ఈ విధంగా గణపతి యొక్క ఆరాధన మరియు ఆవాహన ప్రాణప్రతిష్ట జరిగిన తర్వాత వస్త్రము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము అలంకరణము ఆ విధంగా అర్చన ధూపము దీపము నైవేద్యము తాంబూలము మంత్రపుష్పము ఈ విధంగా గణపతి పూజ మీరు యథావిధిగా వినాయక వ్రతకల్పము ఆధారంగా మీరు చేసుకోవచ్చు వినాయక వ్రతకల్పం దగ్గర పెట్టుకోండి అలాగే గణపతి పూజ విధానంగా వినాయక వినాయక వ్రతకల్పంలో చెప్పిన విధానంగా గణపతి పూజ చేసుకొని తదనంతరం మీరు వరలక్ష్మి వ్రతకల్పనలో ఉన్నటువంటి విధంగా ఆ పుస్తకాన్ని దగ్గర పెట్టుకొని వరలక్ష్మి పూజ ఈ విధంగా చేసుకోండి ఆ విధంగా అమ్మవారి మీద ఇంతకుముందు పెట్టినట్టుగా మృగముద్రమ్మ అంటే ఇట్లా మీరు చూశారంటే జింక వస్తుంది చూడండి ఈ విధంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ ప్రాణప్రతిష్ఠ చేసేటప్పుడు మృగముద్ర అనేటువంటిది చూడండి మీరు చిటికన వేలు చూపుడు వేలు పైకి ఇలా అనాలి ఈ యొక్క బటన్ వేలు మధ్య వేలు ఉంగరం వేలు మనం ఈ యొక్క తమలపాకు పూజ చేసేటప్పుడు కూడా ఈ యొక్క మూడు వాటితో కనుక పూజ చేస్తే దివ్యమైనటువంటి భావన కలుగుతుంది ఇలాంటి మృగముద్ర అంటారంటే జింక మొహం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది కనబడుతుంది చూడండి ఆ విధంగా పెట్టినమ్మ ఓం అశునీ తేపునరస్మా శుచక్షుః పునః ప్రాణమిహనోదేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం దమనుమదే ఆనః స్వస్తి అమృతంబై ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవయస్థానముపహ్వయదే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతయ నమ తీయండమ్మ పుష్ప అక్షితలు తీసుకోండి శ్రీ శ్రీవరలక్ష్మీదేవతయ నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి నవరత్నఖిత సింహాసనం సమర్పయామి శిరస్సు మీద నీళ్ళు మొదలు ఓం అపవిత్రో వా సర్వావస్థాంగతోపి యస్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతరచి కలశంలో నీటిని శిరస్సున శరీర శుద్ధి అవుతుంది తర్వాత ఆచమనం చేయండమా ఆచమ్య ఓం केशवाय नमः ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः ఓం ఉపేంద్ర యనమ ఓం హరయే శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ ఇప్పుడు దీపారాధన వెలిగించుకోవాలి అమ్మ ఇంతకుముందు మనం కట్ తయారు చేసాం కదా దీపారాధన వెలిగించుకునేటప్పుడు అగ్గిపుల్లతో చేసుకునే సంస్కారం మనకు లేదు కాబట్టి ముందుగా ఒక అగర్ అగర్వత్తికి లేదా మీ ఇంట్లో ఉన్నటువంటి పత్తితో ఆవు తడిపినటువంటి పత్తితో ఈ యొక్క దీపారాధన చేయాలి ఇక్కడ అవసరార్థే మనం చేస్తున్నాం సాధ్యం త్రివర్తి సంయుక్తం యోజితం ప్రియం గృహాణమంగళం దీపం భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రామాన్నరగాఘోరా దివ్య జ్యోతిర్నమోస్ దీపరాజాయ విద్మహే ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాత్ ఈ దీపం వెలిగించేటువంటి సందర్భంలో చాలామందికి ఎన్ని ఒత్తులు వేయాలనేటువంటిది మనకు అందులోనే చెప్పబడింది స అజ్యం త్రివర్తి అంటే మూడు ఒత్తులు ఒకటిగా కలిపి ఆ విధంగా దీపారాధన చేయాలి మూడు ఒత్తులు ఒకటిగా కలిపితే ఒక ఒత్తి అవుతుంది ఆ విధంగా మీరు ఆ శుద్ధమైనటువంటి ఆవునైతితో దీపారాధన చేయాలి దేవీం వాచమజనయంత దేవాస్తాం పశవో వదంతి సానో మంద్రే నా ధేనుర్వా గస్మాను అయం ముహూర్త ముహూర్తో అస్తు ఏతత్సుముహూర్తకాళే సూర్యాదీనా నవా అత్యంత ఆనుకూల్యతలసిద్ధిరస్ ఫలనీర్య అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రసూతస్తానో ముంచగుంహస ఫలం మనోరథలం పుత్రపౌత్రవర్ధనం యస్మాత్తస్మాశ్శివం మేష్యా రథ శాంతిం ప్రయ తదేవం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ विद्याबलं दैव बलन्तदेव लक्ष्मीपतेङ्घ्रेगुं स्मरामि यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतिध्रुवा नीतिर्मतिन्ममा स्मृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषस्तमजन्नित्यं प्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषामङ्गलं येषां हृदयस्थो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषाञ्जयस्तेषां कुतस्तेषां पराभवः ఎషామిందీవరస్యామో హృదయస్థోజనార్దన ఆపదాపహర్తరం దాతర సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమామ్యహం సర్వంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్ అక్షితలు తీసుకొని గణపతికి పూజ చేయండి అర్చన చేయండి ఓం శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ ఉమాహేశరాభ్యాం నమ వాణిహిరణ్యగర్భాభ్యాం నమ శచీపురందరాభ్యాం నమ అరుంధదేవిష్టాభ్యాం నమ శ్రీసీతారామాభ్యాం సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమ నా శిరస్సును కూడా చల్లండి కొద్దిగా పునరాచమ్య మళ్ళీ ఆచమనం మూడు సార్లు చేయండి ఆచమ్య ఓం కేశవాయ కేశవా ॐ नारायणाय नमः ॐ माधवाय नमः ॐ गोविन्दाय नमः ॐ विष्णवे नमः ॐ मधुसूदनाय नमः ॐ त्रिविक्रमाय नमः ॐ वामनाय नमः ॐ श्रीधराय नमः ॐ हृषिकेशाय नमः ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ఓం అచ్యుతాయ నమా ఓం జనార్దనాయనమహా ఓం ఉపేంద్రాయ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయనమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమ అక్షితలు తీసుకొని వెనక్కి వేసుకోండి అంటే మనం చేసేటువంటి పవిత్రమైనటువంటి పూజ దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల కానీ చేసే స్థలంలో కానీ దుష్టశక్తులు ఉంటాయి కాబట్టి వాటిని ప్రాళదోరణం కోసం ఈ యొక్క మంత్రాన్ని అక్షితల్ని మనము మంత్రయుక్తముగా ఆ యొక్క మన వెనకాల వేస్తున్నాం అంటే దీని యొక్క ప్రభావం వలన మన చుట్టుపక్కల ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ కావచ్చు దుష్టశక్తులు కావచ్చు వెళ్ళిపోతాయని దీని అర్థం ఉత్తిష్టంతు భూతపిషాచా ఏతే భూమి భారకా ఏతేషామవి రోధేన బ్రహ్మకర్మ సమారేత్ దైవీగాయత్రీ ఛంద ప్రాణాయా వినియోగ ప్రాణాయామం చేయండి ఓం భూ ఓం 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 భువంశుభం మహం జనహు సత్యం ఓం తత్సవితరేణ్యం భర్గో దేవస్ ధీమహి ధియో యో ప్రచోదయాత్ ఓమా పౌజ్యో సోమృతం సౌమృతం బ్రహ్మ భోద్భవస్సు భరోం మమ అనుకోండమ్మ ఇప్పుడు ఈ యొక్క గణపతి పూజలో భాగంగా సంకల్పం అనేది చెప్పుకుంటున్నాం ఈ విధంగా మీరు సంకల్పం చెప్పుకోవాలి మీకు దగ్గరలో మీ యొక్క అందుబాటులో వినాయక వ్రతకల్పము అలాగే ఉంటుంది ఆ వినాయక వ్రతకల్పము మరియు వరలక్ష్మి వ్రతకల్పము రెండు కూడా పక్కన పెట్టుకోండి ఎందుకంటే గణపతి పూజ కూడా చేసుకోవాలి కాబట్టి ఓం నమ అనుకోండమ్మ उपात्तसमस्तद्रुतक्षयद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्धं शुभार्धञ्च शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतपराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे భాగ్యనగరం శ్రీశైలానికి వాయువ్యంలో ఉంది కాబట్టి ఆ విధంగా చెప్పుకోవాలి గుంటూరు కృష్ణా వాళ్ళకి శ్రీశైలానికి ఈశాన్య ప్రదేశంలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా అట్లా చెప్పుకోవాలి మీరు ఏ విధంగా ఏ ప్రాంతంలో ఉండి పూజ చేసుకొని శ్రీశైల క్షేత్రానికి ఆ ప్రాంతం ఏ ఉంటుందో ఆ విధంగా చెప్పుకోవాలి కృష్ణా గోదావరి యోర్ మధ్యప్రదేశే మీ యొక్క ఊరికి ఏ విధంగా పక్కల చుట్టుపక్కల ఏ ఏ నది ఉంటుందో ఆ నది పేరు చెప్పుకోవాలి కృష్ణ గోదావరియోర్ మధ్యప్రదేశే యజమానస్య निवासगृहे शोभनगृहे शोभनगृहं मि योकशोभनगृहं चेप्कोणि समस्तदेवताब्राह्मणहरिहरगुरुचरणसन्निधौ अस्मिन् वर्तमानव्यवहारिकचान्द्रमानेन प्रभवादिषष्टिसंवत्सराणां मध्ये श्रीक्रोधिनामसंवत्सरे दक्षिणायने वर्षऋतौ श्रावणमासे शुक्लपक्षे एकादश्यां द्वादशीयुक्त एकादश्यां तिथौ वासरः वासरस्तु भृगुवासरयुक्तायां మూలనక్షత్రయుక్త శుభయోగే శుభకరణ ఏంగుణ విశేషణ విశిష్టాయాం శ్రీమాన్ శ్రీమత మీ యొక్క గోత్రము మీ వారి పేరు మీ పేరు మీ పిల్లల పేర్లు చెప్పుకోవాలి శ్రీమత గోత్ర శ్రీమాన్ శ్రీమత కౌండిన్యగోత్ర రాజానామధేయ శ్రీమత రాజా కౌండిన్యగోత్రోద్భవస్ రాజానామధేయత్న్యా శ్రవణ నక్షత్రే శ్రవణనక్షత్రే మకరరాశౌ జాత గీతి నక్షత్రే మృగశిరనక్షత్రే మిథునరాశ జాత్య అచ్యుత్ నామధేయస్ చెప్పండి మమ సహ సహకాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్ధం కాయిక వాచిక మానసిక సాంసర్గిక चतुर्विध पातकुक्षय द्वारा धर्म अर्ध काम मोक्ष अलक्ष्मी परिहार द्वारा अष्टलक्ष्मी स्थिर निवास सिद्ध्यधम श्री देवता उद्दिश्य श्री देवता ప్రీత్యర్థం శ్రీవరలక్ష్మి దేవత పూజా అహం కరిష్యే ఆదు అక్షితలు తీసుకొని నీళ్లు వదిలే ఆదౌ నిర్విఘ్న పరిసమ అవాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజా కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే స్థిరోవ వరదోభవ సుముఖోవ సుప్రసనోభవ స్థిరాసనం క్వామి సర్వన్నాథ యవత్ పూజవసానకం తావత్వం ప్రీతి భావన మంటపేస్మిన్ సన్నిధింగ్ శ్రీ మహాగణాధిపత ఏ నమ ఆ యొక్క స్పూన్తో ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్న నవరత్నఖచిత సింహాసనం సమర్పయామి వేసారు కదా అలాగే ఆ స్పూన్ ఉంది కదమ్మా ఈ యొక్క నీటి లేదా పుష్పంతోనైనా కానీ చల్లించవచ్చు ఇలా చూపించి ప్లేట్లో వదిలేండి పాదయో చూపించి నీళ్ళు వదిిన పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తదంగా ఔపచారిక స్నానం ఈ కొబ్బరికాయ కొడతారా గురుగారు కొబ్బరికాయ శాస్త్ర ప్రకారం అయితే కొబ్బరికాయ నారికేలానికి ఎటువంటి అలంకరణ చేయాల్సిన అవసరం లేదమ్మా సాధారణంగా చాలా మంది పెడుతుంటారు వాస్తవానికి తమ యొక్క భక్తిని చాటుకునే ప్రయత్నంలో భాగంగా ఆ భక్తితో చేస్తారు కానీ ఆ వాస్తవానికి శాస్త్ర ప్రకారం లేదమ్మా ప్రకారమే కానిద్దామండి तन् तत् स्नानं स्नानमाचरित चेन् अन पुष्पं तु चिलकरिञ्चनि ओम् आपोहिष्ठाम यो भुवस्तान ऊर्जेतधातना महेरणाय चक्षसे यौवशिवतमोरसस्तस्य भाजे ते हनः उशतीरिव मातरः तस्मा क्षया यस्य क्षयायजन्मधा आपो जनयधाचनः भद्रं कर्णेभिशृणयामदेवाः भद्रं पश्ये माक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागं सस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्वभेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 श्रीमहागणाधिपते नमः शुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरंसार नीडुचूपञ्चि वदलेण्डम् शुद्ध आचमनीयं समर्पयामि वस्त्रम् अभिवस्त्रा पुष्पमु अक्षिन्तलं ते अभिवस्त्रा आ सुवसनान्यर्षाभिधेनो सुदुघा आः पूयमा आनः अभिचन्द्रावत्तवेनो हिरण्याभ्यश्वा आन् भ्रजिनो अ श्रीमहागणाधिपते नमः वस्त्रिग्मार्धे पुष्पाक्षतां समर्पयामि तदङ्ग तदङ्गयज्ञोपुष्पम् अक्षिन्तर्तीस्कोमि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्यत् सहजं पुरस्तात् आयुष्यमघ्रियं प्रतिमं च शुभ्रं यज्ञोपवीतं बलमस्तु तेजः శ్రీ మహాగణాధిపతే నమ ఉపవీతాధే పుష్పాక్షమర్పయామి తర్వాత ఆ పుష్పము కొద్దిగా గంధము చిలకరించండి ఓం గంధద్వారాం దరాధర్షాం నిత్యపుష్టాంగరేషిణీ ఈశ్వరీగుం సర్వభూతానాం నామ్ తా ఇహోపహ్వయే శ్రియం శ్రీ మహాగణాధిపతే నమ దివ్యు పరిమళంధాం సమర్పయామి తర్వాత ఆ పుష్పముతో పసుపు మరియు ఒకవైపు పసుపు ఒకవైపు కుంకుమండి ఓం ఆయనే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హ్రదాశ పుండరీకాని సముద్రస్ గృహ ఇ్రీమహాగణాధిపతి నమ పుష్ప పుష్పవిలపనం సమర్పయామి అధ పుష్పై సంపూజయామి పుష్పాలతో గణపతికి అర్చన చేయండి ఓం ఒక్కొక్క నామంతో ఓం సుముఖాయ నమ ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णिकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ विनायकाय नमः ॐ धूमकेतवे नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ॐ श्रीमहागणाधिपते नमः ॐ पार्वतीतनयाय नमः ఓం కుమార సోదరాయ నమ శ్రీ మహాగణాధిపతే నమ నానావిధ పరిమళపత్రపుష్పాక్షత సమర్పయామి తదంగూపం సాధ్యం త్రివృత్తి సంయుక్తం యోజితం ప్రియం మంగళం దీపం దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే దివ్య త్రామాన్నర్గాద్ఘోరా ప్రత్యక్ష ప్రత్యక్షదీపాధే సూర్యం నమస్కారాం సమర్పయామి సూర్యునికి నమస్కారం చేసుకున్నాను నైవేద్యం యొక్క కొద్దిగా కృద్దిగ తుడుమి ఓం ఆపోహిష్ామోవస్థ ఊర్జైతాతన మహేరణయక్షే యోవశివతర సాజేయతే హన ఉషతీరివ మాతర తస్మా అరంగమామోయస్ క్షయా యజన్మధ ఆపోజనయన చిర ఓం ఓం సత్యం తేన పర్శించా అమృతమస్తు తృణవేద్యే ఓం భోర్భు స్వాహత్సవత్ర చిరకరించారు కదా ఓం భోర్భు స్వాహత్సమ్మస్ ఒకసారి ఇట్లా చుట్టూ తిప్పండమ్మ సత్యం తత్తేన వర్షించామ అమృతమస్తు ఔసరనైవేద్యే దాడిమీఫల కదలీఫల నారికేళనైవేద్యం సమర్పయామీ ఓం ప్రాణాయస్వహంస్వ ఓం జ్ఞాన స్వహంస్వ జ్ఞాన స్వహా మూడుసార్లు చూపించి వదిలేండమ్మ మధ్య మధ్య ఉదక పానీయం సమర్పయా పూర్వాపోషణం సమర్పయామి ఉత్తరాపోషణం నీళ్లు వదిలేయండి అక్కడ ప్లేట్లో ఉత్తరపూషణం సమర్పక్షాళయా పాద ప్రక్షాళయా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తదంగ తాంబూలం భోగి భోగిఫలైస్సర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్ తాంబూలం ప్రతిగుహ్యుతాం తాంబూలాన్ని తాంబూలం సమర్పయామి తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం ఆచమనేయం సమర్పయా నీళ్చల్ తదంగ మంత్రపుష్పం రెండు పుష్పాలు తీసుకోండి सुमुखश्चैकदन्तश्च कबिलो गजकन्निकः लम्बोदरश्च विकटो विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाध्यक्षः फालचन्द्रोगजाननः वक्रतुण्डशूर्पकर्णो हेरं बस्कन्दपूर्वजः षोडशैतानि नामानि यः पठेच्छ्रुणुयादपि विद्यारम्भे विवाहे च प्रवेशे निर्गमे तथा सङ्ग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये అభీప్సితసిద్ధ్యర్థం పూజితో యస్వరైరవి విఘ్న హేస్తస్మై శ్రీ మహాగణాధిపతయే నమ మనస్సులోనే మూడుసార్లు ప్రదక్షిణ చేసుకున్నట్టుగా భావన చేయండమ్మా యాని కాని పాపాని జన్మాంతర్తాన్ని చాని తాని ప్రశ్యంత ప్రదక్షిణపదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్థితే శ్రీ మహాగణాధిపత వేదోక్తవర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి అక్షలక్రమేణి మళ్ళీ అక్షితలతో మళ్ళీ పూజ చేయండి पुनः पुनः पूजाञ्च करिष्ये पूजाञ्च करिष्ये छत्रमाच्छादयामि चामरं बीजयामि नृत्यं दर्शयामि आन्दोलिकानावाहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तराजोपचार भक्त्योपचार शक्त्योपचार पूजयां समर्पयामि अक्षित्रतीस्कुम् यस्य स्मृत्या च नामोक्त्या तपः पूजाक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे गणाधिपं चपण्डि मन्त्रहीनं क्रियाहीनं భక్తిహీనం గణాధిపయ యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానవాహనాది షోడోపచారూజా సమర్పయా పుష్పంతో నీళ్లు తీసుకుని అక్షితలు వదిలేయండి ఎస్మృత నామోక్తి మంద్రీన్ అనయా ధ్యాన ఆవాహన సమర్పయామి వాగర్ధావివ వాగర్ధవివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరూ వందే పార్వతీ పరమేశ్వర శ్రీమహాగణాధిపతృమీ తీసుకున్నా గణపతిదగ్గర వేణి ఓం యజ్ఞే యజ్ఞమయజంతదేవా తాని ధర్మాణి ప్రధమాన్యాసన్ే హనాకం మహిమాన సజన్ పూర్వే సాధ్యా సంత దేవాీ మాగణాధిపత్యాస్థానం ప్రవేశయామి శోభనాధ్యక్షేమాయ పునరా ఆగమనాయ సహస్రవరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతుమే పాపం దూర్వాదు స్పప్ననాశని వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పటి వరకు మనము గణపతి పూజ గణపతి యొక్క అనుగ్రహం తీసుకొని ఇక వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాన్ని మనం ప్రారంభించుకుందాం ఇందులో భాగంగా మళ్ళీ మీరు గణపతి యొక్క అనుగ్రహం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆచమనం చేయాలి మళ్ళీ మూడుసార్లు ఆచమనం చేయాలి చేయి అమ్మ మూడుసార్లు ఆచమనం చేయండి పునరాచమ్య ఆచమ్య ఓం కేశవా ఓం నారాయణ యనమ ഓം മാധവായ നമ ഓം ഗോവിന്ദായ ഓം വിഷ്ണവേ ഗോവിന്യമഹാവോം ഓം മധുസൂദനായ ഓം ത്രിവിക്രമായ നമഹാവം ഓം വാമനായ ഓം ശ്രീധരായ നമ ഓം ഋഷികേശായ ഓം പദ്മനഭായ നമാവം ഓം ദാമോദരായ നമ ഓം 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 വാസുദേവായ വാസുദേവനോം ഓം അനിരുദ്ധായ ഓം പുരുഷോത്തമാഹാവോം അധോക്ഷയായ ഓം നാരസിംഹായ നമ ഓം അച്യുതായ ഓം നമഹാവം ജനർദ്ദനായ ഓം ഉപേന്ദ്രായ ഓം ഹരയേ നമഹാവം ഓം ശ്രീകൃഷ്ണായ നമ ഓം ശ്രീകൃഷ്ണപരബ്രഹ്മണേ നമോ നമ మళ్ళీ మీరు యథావిధిగా సంకల్పం చెప్పుకోవాలి లేదా ఈ విధంగా చెప్పుకున్నా సరిపోతుంది పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ సంకల్ప అనుసారయుక్తాయాం శ్రీ దేవత ఉద్దిశ్య శ్రీ దేవత ప్రీత్యర్థం శ్రీ దేవత పూజాంచ కరిష్యే అక్షితలు తీసుకుని వదిలేయండి అమ్మ నీళ్ళు వదిలేయండి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే అమ్మవారి యందు అమితమైనటువంటి భక్తితో అమ్మవారిని మాత్రమే ఆవాహన చేస్తాము కానీ అమ్మవారు ఎలా నేను ఎక్కడ ఉంటాను అనేటువంటిది స్థిర నివాసంగా ఎక్కడ ఉంటాను అమ్మవారి నామాల్లో కూడా చెంచలాయైన నమ అనేటువంటి నామం ఉంది కానీ మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే అమ్మవారిని చాలామంది మునులందరూ కూడా వేడుకొనగా నా భర్త ఎక్కడ ఉంటాడో నేను అక్కడ స్థిర నివాసంగా ఉంటానని కాబట్టి చాలామంది చేసేటువంటి మహిళా మనులందరూ కూడా తప్పేంటనంటే అమ్మవారిని మాత్రమే ఆవాహన చేస్తారు కానీ ఖచ్చితముగా విష్ణు భగవానుడి యొక్క ఆవాహన కూడా మనం చేసుకోవాలి అమ్మ పుష్పమును అక్షితలు తీసుకోండి మనస్సులో విష్ణు భగవానుడి ధ్యానం తీసుకోండి ముచిక తీయండి అమ్మ పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభౌమిం విశ్వతో వృత్వ అత్యతిష్ట దశాంగులం శ్రీ మహావిష్ణవే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అందరికీ వచ్చినటువంటిదే శాంతాకారం అనేటువంటి యొక్క ధ్యాన శ్లోకం కూడా ఉంది కదా ఆ విధంగా ధ్యానం చేయండి మళ్ళీ ఇంకొక పుష్పం తీసుకోండమ్మా ఇది ఇంతకుముందు చెప్పినటువంటిది వేదోక్తమైనటువంటి మంత్రము ఇప్పుడు మీరు అందరికీ అందుబాటులో ఉండే విధంగా శాంతాకారం శాంతాకారం భుజక శయనం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణు భవభయరం సర్వలోకైకనాథం శ్రీ మహావిష్ణువే నమ నారాయణ ఆవాహయామి స్థాపయామి పూజయామి ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి సంబంధించి ఈ తామర పుష్పం తీసుకోండమ్మా ముచిక తీయండమ్మా ప్రతిసేపట్ తీసే దేవతా పూజల్లో ముచిక తీయాలి ఎందుకనంటే ముచిక గనక తీయకపోతే ఆ ముచికతో మనం ఏదైతే అర్చన చేస్తామో ఆ ముచిక కొనలు తగిలి ఏ దేవతకి మనం పూజ చేస్తామో ఆ దేవతకి బాధ కలుగుతుందట అంటే మనకేదైనా మనం నడుస్తున్నప్పుడు వెళుతున్నప్పుడు మనకి ఏదైనా గుచ్చుకుందనుకోండి ఎంత బాధను అనుభవిస్తాం ఆ విధంగా ఆ దేవత కూడా బాధని అనుభవిస్తుంది అందుకనే ముచ్చికని తీయాలి लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीवरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा వరాంకుశపాభీతి ముద్రాం కరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం హస్తైర్వహం భజే శ్రీ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి మళ్ళీ పుష్పం తీసుకున్నాము మా ఏదేనా పద్మాసనే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సర్వదా సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవ మేఘేహే సురాసుర నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాయై నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఇప్పుడు మీ దగ్గరున్నటువంటి పుస్తకంలోనే చక్కగా భక్తితో మీరు ఎటువంటి తొత్తురుపాటు లేకుండా చక్కగా శ్రద్ధగా ఆచరించండి ఇప్పుడు మనం అమ్మవారిని ధ్యానం చేసుకున్నాం ఇప్పుడు ఆవాహన చేసుకోవాలి ఇది ఆవాహనం సర్వమంగళ విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం సర్వదా పుష్పం వేయండి శ్రీ వరలక్ష్మీదేవత ఏ నమ ఆవాహయామి మళ్ళీ పుష్పం తీసుకోండి ఇప్పుడు అమ్మవారికి రత్నసింహాసనం ఇస్తున్నట్టుగా భావన చేసుకోవాలి కాబట్టి ఆ భావనతో మనం రత్నసింహాసనం ఇచ్చేంత శక్తి కలవలం కాదు కాబట్టి ఆ భావనతోనైనా పుష్పం అమ్మవారికి సమర్పించినా ఆ అమ్మవారు ప్రీతిగా స్వీకరిస్తుంది ఇక్కడ భక్తి ప్రధానము వస్తు గుణ ప్రధానము కంటే భక్తి ప్రధానము సూర్యాయుతని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే శ్రీ శ్రీవరలక్ష్మీదేవత యై నమ రత్నసింహాసనం సమర్పయామి ఇప్పుడు అర్ఘ్యం ఇవ్వాలి అమ్మవారికి అనగా నీరు అనగా మనం ఇంతకుముందు కలశ కలశ పూజ చేసుకున్నాం కదా ఆ కలశంలో ఉన్నటువంటి పూజనే మనం ఇప్పుడు అమ్మవారికి ఇవ్వాలి అర్ఘ్యం అనగా ఆ పుష్పంతో నీళ్లు ఇవ్వ ఇవ్వండమ్మ శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాస్తిమిశ్రితం అర్ఘ్యం దాస్యా తేదేవి గృహాణసురపూజితే శ్రీవరలక్ష్మీదేవతయై నమ అర్ఘ్యం సమర్పయామి ఇప్పుడు పాద్యం మళ్ళీ నీళ్ళు సువాసితజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహేణ దేవీ తం సర్వదేవనమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతయై నమ పాద్యం సమర్పయామి అని మళ్ళీ ఆ పుష్పంతో కాని లేదా ఆ ఉద్ధరిణతో కానీ అమ్మవారి పాదాల దగ్గర నీటిని వదలాలి ఇప్పుడు అమ్మవారికి ఆచమనం కాబట్టి ఈ ఆచమనం అనేటువంటిది ఈ అమ్మవారికి మనం అనగా తా అంటే మనకి ఇవన్నీ కూడా షోడశోపచార పూజలు అని అంటే ఒక అతిథి గనక మన ఇంటికి వస్తే ఆ అతిథికి ఏ విధంగా ఇంటికి రాగానే సాధారణంగా గేటు దగ్గర నుంచే మనం ఆహ్వానం చేసి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి చక్కగా కూర్చోపెట్టి చక్కగా బట్టలిచ్చి ఆ విధంగా కాళ్ళంతా తుడుచుకోవడానికి సేద తీరడం కోసం గంధము అలాగే కాస్త మంచినీళ్ళు ఇవన్నీ ఎలా అయితే ఒక అతిథిని మనం సత్కరిస్తామో అలాగే దేవతామూర్తిని కూడా ఈ విధంగా అతిథి సత్కారం అనేది కాకుండా దేవతామూర్తిని ఇంకా గొప్పగా భావన చేసుకుంటూ ఆ అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసంగా ఉండడం కోసం భక్తి ప్రపత్తులతో వినయ విధేయతలతో ఈ అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ చేసేదే షోడశోపచార పూజ కాబట్టి ఈ షోడశోపచార పూజ అనేటువంటిది మనం చేసుకోవాలి సువర్ణకలం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమ ఆచమనీయం సమర్పయామి పుష్పం తీసుకొని మళ్ళీ నీళ్ళు ఒకసారి వదిలేయండి అమ్మ ఇప్పుడు మళ్ళీ ఆ విధంగా ఆ తమలపాకులు నిజం మూడు నేర్చుండమ్మా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానం అంటే పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర వీటితో అభిషేకం జరిపించాలి అవకాశం ఉన్నవాళ్ళు మీరు ఐదిటిని సమకూర్చుకోవచ్చు లేదా ఐదు కలిపి కూడా మీరు పంచామృత అభిషేకం కాబట్టి మీకు మంత్రం అనేటువంటిది మీకు అందుబాటులో ఉండదు కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి కల్పనలో ఇచ్చినటువంటిదే ఈ మంత్రాన్ని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ మనస్సులో శ్రీ మహాలక్ష్మి నమ ఈ యొక్క శ్లోకం అయిన తర్వాత అభిషేకం చేసుకుంటూ నిండారా భక్తితో శ్రీ మహాలక్ష్మీ నమ లేదా ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ ఐం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమ అనుకుంటూ మీరు అభిషేకం చేయండి ఇప్పుడు మనము మంత్రయుక్తముగా అభిషేకం చేస్తున్నాం పయోధది ఘృతోపేతం శర్కర మధుసంయుతం పంచామృత స్నానం ఇదం గృహాణ కమలాలయే ఇప్పుడు అమ్మవారికి చెప్పబడినటువంటిది ఋగ్వేదాంతర్గతమైనటువంటి శ్రీ సూక్తము చాలా పవర్ఫుల్ అయినటువంటి శ్రీ సూక్తము ఈ శ్రీ సూక్తంలోనే సమస్తమైనటువంటి వేద విజ్ఞానం అనగా మనకు చెప్పబడి ఉందంటే బంగారం ఏ విధంగా తయారు చేయాలో ఈ శ్రీ సూక్తము అంతర్గతంగా వివరించబడి ఉంది మన యొక్క పండితులందరూ కూడా దీనికి సంబంధించినటువంటి పరిశోధనలో ఉన్నారు కాబట్టి చాలా మహిమాన్వితమైనటువంటిది ఈ యొక్క శ్రీ సూక్తము చక్కగా ఈ స్త్రీ సూక్తాన్ని వినండి లేదా ఈ విధంగా మీరు పెట్టుకొని అభిషేకం చేసేటప్పుడు ఈ స్త్రీ సూక్తముతో మీరు అభిషేకం చేయవచ్చు ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातभेदो म आवह तां म आवह जातभेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रथमध्यां हस्तिनादप्रबोधिनीं देवी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषदां कांसो अस्मितां हिरण्यप्राकारामार्द्रां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसा ज्वलन्तीं श्रियं लोके देवजुष्टामुदाराम् तां पद्मिनीमीं शरणमहं प्रवद्ये अलक्ष्मीर्मे नश्यतां त्वां वृणे आदित्यवर्णे आदित्यवर्णेतपसोधिजातो वनस्पतिस्तव वृक्षोध बिल्वः आदित्यवर्णेतपसोधिजातो वनस्पतिस्तव वृक्षोध बिल्वः तस्य फलानि तपसानुदन्तुमायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु मां देवसखः कीर्तिश्च मणिना प्रादुर्भूपस्म राष्ट्रेस्ंकर्तिमद्धि ददा मे क्षुत्पा सांचेष अलक्षनाशम्यहं अभूतिमसमु निर्नद मे ग्रहांधद्वारं दुराधर्षा निपुष्टांगषिणी ईश्वरी गुम श्रिय श्रीर्मे भजत अलक्ष्मीर्मे नश्यतु मनसः का ममाकोतिं वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयतां यशः कद्दमेन प्रजाभूता मयि सम्भव कर्दमा श्रियं वासय मे कुले मातरं पद्ममालिनीम् आपस्रजन्तु स्निग्धानि निचिक्ली मे गृहे निचदेवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करणीं पुष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावह आर्द्रां यः करणीं यष्टिं पिङ्गळां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो म आवह तां महावह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योश्वान् विन्देयं पुरुषानहं महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि दद्नो लक्ष्मेः प्रचोदयात् ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद श्रीं ह्रीं श्रीं महालक्ष्म्यै नमः यश्च प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदश चञ्चः श्रीकामः सततं जपेत् आ युक् नीडुत दान्तु गासुपुस्कं चेणु येषुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्महं श्रियः पञ्चदशच्चञ्च जपेत् आनन्दः कर्दमश्चैव चिक्लेत इति विश्रुताः स्त्रयः पुत्रा स्वयं देवता पद्मानने पद्मवूरु पत्ना पद्माक्षी पद्मसम्भवे त्वं माम् भजस्व पद्माक्षी येन सौख्यं लभाम्यहम् च चोदायी धनदायी महाधने धनम मेजुषदा दी काम सिद्ध पुत्रपौत्रधनम धान्यं हस्तश्वाज विगोरधम भवसि माता आयुष्मत करोतु म మోవికి చాంగు తన చెక్కల మోవికి చాంగు చంద్రని తల్లికి చాంగు బడ కిన్నెర తోపతి కెలన నిలుచుతన తన్ను మెరుగులకు చాంగు బడ ఉన్నది పది పై నాలుగు నిలుచుతన అమ్మవారికి ఇప్పుడు మీ శక్తి కొలది రవి కబట్టనైనా లేకపోతే ఉంటే గనక చీర పెట్టవచ్చు మళ్ళీ అమ్మవారికి సువాసినిగా మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో చీర కూడా పెట్టవచ్చు అది మీ యొక్క శక్తిని అనుసరించి చేసేదండి ఓం సురార్చితాంఘ్రయుగలె దకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే శ్రీ ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి తర్వాత అమ్మవారికి ఆభరణం అమ్మవారికి ఆభరణంగా మీ శక్తి కొలది ఏ విధంగానైనా కానీ సమర్పించవచ్చు లేదా ఎటువంటి శక్తి లేని వాళ్ళు పుష్పము అక్షంతలు కానీ ఆభరణం ఇస్తున్నట్టుగా భావన చేస్తూ వేయాలి ఓం కేయూర కంకణే దివ్యే హార నూపురమే ఖలాహ విభూషణాన్యమాళ్యాన్ని గృహాన్ ఋషిపూజితే ఏ నమ ఆభరణాన్ని సమర్పయామి ఉపవీతం పుష్పము అక్షింతలు తీసుకోండమ్మా అమ్మవారికి యజ్ఞోపవీతం ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో చాలామందికి యజ్ఞోపవీతం అనేటువంటిది కేవలం పురుషులకే అనేటువంటి భావన కానీ ఆ యొక్క పురుషుడు కూడా అమ్మవారిని గాయత్రి రూపంలోనే కొలుస్తారు కాబట్టి పూర్వకాలంలో స్త్రీలకి కూడా ఉపనయన సంస్కారం ఉండేది కాబట్టి స్త్రీలు అన్నిట్లో తక్కువ అని అనుకుంటారు కానీ మగవారితో సమానముగా అంతకంటే ఇంకా ఎక్కువగానే చెప్పవచ్చు ఉదాహరణకు చెప్పాలంటే పార్వతీ అమ్మవారు శక్తి స్వరూపిణి ఆ శక్తి అనేటువంటిది ఆ స్వామివారి పక్కన ఉంది కాబట్టే ఈ యొక్క పురుషులందరూ కూడా సృష్టి స్థితి లే కనుక త్రిమూర్తులు కూడా ఈ యొక్క సృష్టిని లయాన్ని మరియు స్థితిని కాపాడగలుగుతున్నారు కాబట్టి స్త్రీమూర్తి అని అంటే సర్వదా పూజనీయురాలు కాబట్టి ఇక్కడ మగవాళ్లలో ఎంతకీ తక్కువ కాదండి అన్ మగవాళ్లకంటే ఇంకా ఎక్కువగానే చెప్పవచ్చు ఎందుకనంటే ఆ యొక్క స్త్రీమూర్తి తత్వం అంత గొప్పది ఉపవీతం తప్త హేమకృతం సూత్రం ముక్తదామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతయై నమ ఉపవీతం ఉపవీతార్థే పుష్పాక్షదాం సమర్పయామి పుష్పమును మళ్ళీ గంధము తీసుకుండమ్మా అమ్మవారికి కొద్దిగా ఇట్లా చిలకరించండి ముఖం దగ్గర పాదాల దగ్గర ఓం కర్పూరాగరు కస్తూరి రోజనాదిభిరన్వతం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత యై నమ పరిమళ గంధం సమర్పయామి అమ్మవారికి అక్షితలు వేయండి అక్షతాం ధవళాం దేహి దేవి ఓం అక్షతాం ధవళాం దేవి శాలీయాం స్తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహాత్ గృహ్యత్యాబ్బ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతయై నమ అక్షదాం సమర్పయామి అధ పుష్పై పూజయామి ఇప్పుడు అమ్మవారికి పుష్పముల పూజతో పుష్పములతో పూజ చేయాలి మరియు అంగపూజ చేయాలి అంటే అమ్మవారికి కానీ ఆ అయ్యవారికి కానీ అంగపూజ చేసేటప్పుడు ఏ ఏ అంగం అనేటువంటిది వస్తుందో ఆ అంగానికి పూజ చేస్తున్నట్టుగా భావన చేస్తూ మనస్సులో ఆ విధంగా భావన చేస్తూ చేయాలి ఓం ఓ మల్లికాపూజ శతపత్రైశ్చ కల్హార్హై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మి ఏ ఏనుమ పుష్పాణి సమర్పయామి ఇప్పుడు అంగపూజ జరుగుతుందమ్మా అమ్మవారికి ఏమేమి మన శరీరంలో ఏవేవి అవయవాలు అనేటువంటివి వస్తాయో వాటన్నిటికీ కూడా ఆ అవయవాలకి అమ్మవారికి పూజ చేస్తుంటే ఇక్కడ విగ్రహ రూపంలో ఉండటం కాకుండా మీ భావనంతా కూడా ఆ అమ్మవారి ఇక్కడే వచ్చింది అనేటువంటి భావనతో మనస్సులో అమ్మవారి రూపాన్ని తలుచుకొని అంగ పూజ చేయండి ఓం నమః పాదౌ పూజయామి ఓం జానుని పూజయామి ఓం పీతాంబరాధరాయ నమ ఊరోహ పూజయామి ॐ कमलवासिन्यै नमः कटिं पूजयामि ॐ पद्मालयायै नमः नाभिं पूजयामि ॐ मदनमात्रे नमः स्तनौ पूजयामि ॐ ललितायै नमः भुजद्वयं पूजयामि ॐ कम्बुकण्ठ्यै नमः कण्ठं पूजयामि ॐ सुमुखायै नमः मुखं पूजयामि ॐ श्रियै नमः औष्ठौ पूजयामि ॐ सुनासिकायै नमः नासिकां पूजयामि ॐ सुनेत्रायै नमः नेत्रौ पूजयामि ॐ रमायै नमः कर्हौ पूजया कर्णौ पूजयामि ॐ कमलायै नमः शिरः पूजयामि ఓం ఆ మహావరలక్ష్మీదేవి వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉన్నాం ఇందులో భాగంగా ఇప్పుడు మనం అమ్మవారి నూట ఎనిమిది నామాలను ఉచ్చరిస్తూ అమ్మవారిని స్మరిస్తూ అన్ని ఒక పేపర్ మీద రాసుకొని పూజ చేసుకోండి లేదా ఈ వీడియో అలా పెట్టుకుని మీరు సేవ్ చేసుకోండి లైక్ చేయండి ఈ వీడియోని మీకు సేవ్ అయి ఉంటుంది అలా వీడియో చూస్తూ మీరు వ్రతాన్ని ఆచరించవచ్చు గురుగారు చాలా ప్రత్యేకమైన లక్ష్మీ అమ్మవారి నామాలు అని చెప్పారు కదండి అంటే సాధారణంగా ఎనిమిది నామాలు పూజ చేస్తూ ఉంటాము ఆ నామాలు కాదా ఇప్పుడు మనం పూజించబోయేది మనం ప్రత్యేకంగా ఈ యొక్క సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఏంటనంటే ఇదేమి సృష్టించింది కాదు మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయంలో భాగంగా ఉండేటువంటిది శ్రీ సూక్తం అంటే అందరికీ తెలుస్తుంది ప్రేక్షకులందరికీ కూడా వందకి ఎనభై మందికి శ్రీ సూక్తం అందరికీ ఉంటుంది ఆ శ్రీ సూక్తంలో అమ్మవారిని వర్ణిస్తూ చెప్పినటువంటిదంతా కూడా సూక్తం ఆ విధంగా నామాలు కూడా ఉన్నాయి నూట ఎనిమిది నామాలు శ్రీ సూక్త విధానముగా ఉన్నటువంటి నూట ఎనిమిది నామాలు అందరికీ మనకు పుస్తకాల్లో కానీ ఎక్కడైనా దొరికేవి లక్ష్మీ అష్టోత్తరం ప్రకృతి అయిన మహావికృత అయిన మహాచంచలైన మహా చంద్ర సహోదరి అయిన మహా అనుకుంటూ వస్తాయి కానీ వీటితో భిన్నంగా ఇప్పుడు మనము ఈ యొక్క శ్రీ సూక్తముతో అనగంట లక్ష్మీ సూక్తం అంటారు దీన్ని అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి సూక్తం ఈశ్వరుడికి నమ్మకం ఎలాగో విష్ణు భగవానికి పురుష సూక్తం ఎలాగో దుర్గాదేవికి దుర్గా సూక్తం ఎలాగో ఈ లక్ష్మీ అమ్మవారికి శ్రీ సూక్తం అలాంటిది ఆ శ్రీ సూక్తం చదివితేనే అమ్మవారు ప్ర పారవశ్యం చెందుతుందట అటువంటి సూక్తాంతర్గతమైనటువంటి శ్రీ సూక్త విధానముగా ఉన్నటువంటి నూట ఎనిమిది నామాలతో కనుక అమ్మవారిని అర్చిస్తే శ్రీ సూక్తము పారాయణం చేసినంత ఫలితం మనకు కలుగుతుంది కాబట్టి ఇప్పుడు మనము చక్కగా ఈ శ్రీ సూక్తము విధానముగా ఉన్నటువంటి నూట ఎనిమిది నామాలతో అమ్మవారిని అర్చన చేసుకుందామమ్మా అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఇవి మీకు అందుబాటులో మీకు తెలవకపోవచ్చు అమ్మాయి చెప్పినట్టుగా ఆ సమయానికి వీడియో ఆన్ చేసుకొని ఆ అష్టోత్తరం చదువుతున్నప్పుడు మీరు చక్కగా గనక అర్చన చేసుకుంటే అదే ఫలితం ఉంటుంది అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే మహిళలందరూ కూడా ఎంతోమంది భక్తి ప్రపత్తులతో ఈ యొక్క దేవతా పూజల్ని ఇంట్లో చాలా చక్కగా చేసుకుంటుంటారు కానీ చాలామందికి ఎన్ని పూజలు చేసినా ఫలించట్లేవు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది మాతో పాటు వివాహమైన కుటుంబాలు అన్నీ అభివృద్ధిలో ఉన్నాయి మేము కూడా చక్కగా అభివృద్ధి పొందలేకపోతున్నాము అలాగే ఏ పని చేసినా అన్ని నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నాయి అలాగే కుటుంబంలో కులాంతర మతాంతర వివాహాలు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ఎంత సంపాదించినా సంపాదన అనేటువంటిది ఉండకపోయినా కుటుంబ సభ్యుల మధ్య ఒక అభిప్రాయం రాలేకపోయినా తండ్రి వైపు ఆరుతరాలు తల్లివైపు మూడు తరాల్లో కుటుంబంలో ఏమైనా దుర్మరణాలు ఉంటాయి రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అయిడ్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫేలే కిడ్నీ ఫైలే క్యాన్సర్తో చనిపోవడం ఇవన్నీ కూడా దుర్మరణాలుగా చెప్పబడ్డాయి అలాగే పిండ ప్రదానాలు చేయలేకపోయినా కరోనాతో చనిపోయినా ఇవన్నీ కూడా పితృదోషాలుగా చెప్పబడ్డాయి కాబట్టి ఎందుకు చెప్పవలసి వచ్చిందనంటే ఎంతో భక్తి ప్రపత్తులతో ఈ పూజలు అన్నీ మనం చేస్తూ ఉంటాం కానీ పితృదేవత అనుగ్రహం ఉంటేనే ఏ దేవత యొక్క అనుగ్రహమైనా కలుగుతుంది మనం ఎన్ని పూజలు చేసినా పితృదేవత అనుగ్రహం లేనిది కలగదు కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు మీ కుటుంబంలో ఇట్లాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే అది పితృదోషముగా భావన చేస్తూ చక్కగా పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకోండి ప్రస్తుతం ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు మరియు ముప్పై తారీఖులో మా ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు సశాస్త్రీయంగా జరిపించబడుతున్నాయి ఇప్పుడు ఏంటనంటే ఈ పితృదోషం అనేటువంటిది చెప్పి చాలామందిని మిస్గైడ్ చేస్తున్నారు కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే సెప్టెంబర్ ఇరవై ఐదు ముప్పై తారీఖుల్లో జరుగుతున్నాయి భాద్రపద మాసం పితృపక్షాలలో చేయిస్తున్నాం కాబట్టి విశేషమైనటువంటి ఫలితము కలుగుతుంది ఆ పితృపక్షాలలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరిపించుకుంటే కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి డిస్ప్లేలో కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు శ్రీ సూక్తాంతర్గతమైనటువంటి ఈ యొక్క అమ్మవారి అష్టోత్తర నామావళితో అమ్మవారిని చక్కగా అర్చన చేసుకుందాం అష్టోత్తర పూజ చేసేటప్పుడు చాలామంది మహిళలు చేసే ఏంటంటే ఆ పూజ కోసం తెచ్చినటువంటి పుష్పాలను ఉన్నటువంటి ఏదైతే పళ్ళెంలో పెట్టుకుంటారో ఆ పళ్ళ్యాన్ని ఒళ్ళో పెట్టుకుంటారు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి ఒళ్ళో పెట్టుకున్న ప్రతి వస్తువు స్త్రీ సొంతమే ఇక అది పూజకి అర్హనీయము కాదు నాభి దిగువన మనం పెట్టుకుంటాం కాబట్టి అది పూజ అర్హతము కాదు కాబట్టి ఈ యొక్క మార్పుని ప్రతిబాళ్ళు గమనించుకోండి ఆ పూజ చేయడం వల్ల మనకింకా అమ్మవారి యొక్క ఆగ్రహాన్ని గురవుతాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒళ్ళో ఆ పూలు పెట్టుకొని మాత్రం పూజ చేయకండి ఇక ముచికలతో పుష్పములతో ఉన్నటువంటి ముచికలు తీసి ఆ పుష్పములతో అమ్మవారికి అర్చన చేయండి సంతృష్టి రాలవుతుంది ఇక మనం శ్రీ అష్టోత్తర నామావళితో పూజ జరిపించుకుందాం ॐ हिरण्यवर्णाय नमः ॐ हरण्यै नमः ॐ सुवर्णरजतस्रजायै नमः ॐ चन्द्राय नमः ॐ हिरण्मयै नमः ॐ अनपगामिन्यै नमः ॐ हिरण्ये नमः ॐ गवे नमः ॐ अश्वायै नमः ॐ पुषिन्यै नमः ॐ अश्वपूर्वायै नमः ओम रथमध्याय नम ओं हस्तिनाद प्रबो प्रबोधिताय नम ओं श्रिय नम ओं दिव्य नम ओं कस् नम ओं सोस्मताय नम ओं हिण्यप्राकाराई नम ओं आर्द्राई नम ओं ज्वल्य नम ओं तृप्ताय नम ओं तर्पयं नम ओं पद्म स्थिताय नम ओं पद्मर्णाई नम ओं नमः नम ॐ यशसाज्वलन्यै नमः ॐ लोके देवजुष्टायै नमः ॐ उदारायै नमः ॐ तस्यै नमः ॐ पद्मिन्यै नमः ॐ ईङ्कारायै नमः ॐ शरण्यायै नमः ॐ अलक्ष्मीर्नाशयित्यै नमः ॐ वृणिने नमः ॐ आदित्यवर्णायै नमः ॐ तपसोधिजातायै नमः ॐ वनस्पत्यै नमः ॐ बिल्वफलादिजातायै नमः ॐ तपसे नमः ॐ मायायै नमः ॐ अन्तराय नमः ॐ बाह्यायै नमः ॐ अलक्ष्मीनुदन्यै नमः ॐ देवसख्यै नमः ॐ कीर्त्यै नमः ॐ मणिन्यै नमः ॐ प्रादुर्भूतायै नमः ॐ राष्ट्रायै नमः ॐ कीर्तिदायै नमः ॐ बुद्धिदायै नमः ॐ क्षुत्पिपासायै नमः ॐ अमलायै नमः ॐ ज्येष्ठायै नमः ॐ अलक्ष्मीनाशिन्यै नमः ॐ अभूतिनिर्मुदायै नमः ॐ ॐ असमृद्धि असमृद्धिनिर्नुदायै नमः ॐ सर्वान्निर्नुदाय नमः ॐ गन्धद्वारायै नमः ॐ धुराधर्ष्याय नमः ॐ नित्याय नमः ओम पुष्टाई नम ओं करीषिण्य नम ओं सर्वूतानामीश्वर नम ओं मनसाई नम ओं काम नम ओं आकूत्य ओम आकूत्य नम ओं वाचे नम ओं सम ओं पशूनाम रूपाई नम ओं अन्ना नम ओं यशसे नम ओं कर्दमेन प्रजाभूता नम ओं संभवाय नम ओं कर्दमाय नम ओं श्रिए वासाई नम ॐ कुलायै नमः ॐ मात्रे नमः ॐ पद्ममालिन्यै नमः ॐ आपस्रजन्त्रिन्यै नमः ॐ स्निग्धायै नमः ॐ चिक्लीतमात्रे नमः ॐ कुले निवासिन्यै नमः ॐ पुष्करिण्यै नमः ॐ पिङ्गलायै नमः ॐ करिण्यै नमः ॐ यस्यै नमः ॐ सुवर्णायै नमः ॐ हेममालिन्यै नमः ॐ सूर्यायै नमः ॐ प्रभूतायै नमः ॐ हिरण्यदायै नमः ॐ प्रभूतगोदायै नमः ॐ दासिदायै नमः ॐ अश्वदायै नमः ॐ पुरुषा ॐ पुरुषदायै नमः ॐ शुचये नमः ॐ पञ्चदशरुचय नमः ॐ पद्मप्रियायै नमः ॐ पद्महस्तायै नमः ॐ पद्मालयायै नमः ॐ पद्मदलाय ताक्ष्यै नमः ॐ विश्वप्रियायै नमः विष्णुमनोनुकूलायै नमः ॐ पादपद्मायै नमः ॐ महादेव्यै नमः ॐ विष्णुपत्न्यै नमः ॐ लक्ष्म्यै नमः इति स्री, स्री श्री श्रीसूक्तान्तर्गतलक्ष्मी अष्टोत्तरपूजां समर्पयामि दशाङ्गं गुग्गुलोपेतं सुगन्धं च सुमनोहरं धूपं दास्यामि देवेशी श्रीवरलक्ष्मीगृहाणतं श्रीवरलक्ष्मीदेवतायै नमः ధూపం సమర్పయామి ఓం వనస్పత్యర్భవే దివ్యై నానాగంధై సుసంత ఆఘ్రేయసర్వేవా ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత ధూపమాఘ్రాపయామీ దీపం దీపం దగ్గర అక్షి పుష్పం వేసి అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్ని యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలక్యతిరాపహ भक्तियापक्षा देवाय दिव्य नर्गाद्घोरा दिव्यज्योतिर्नमस्तु दीपराजा विमे धीमहि तन्नो धीमह तनो ज्योतिप्रचोदया घृतावर्तिसमुक्त अंधकार विनाशक दीपं दास्यामि ते भव श्री भवा देवतायै नमः दीपं सर्पयामी दीपं दर्शयाम पुष्पम् वेद पुष्पवान् प्रजावा पशुमान् भवति चन्द्रमा वा अपाम् पुष्पम् पुष्पवान् प्रजा वा आन्पशुमान् भवति य एवम् वेद योपामायतनम् वेद आयतनवान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति यो अग्नेरायतनम् वेद आयतनवान् भवति आपो वै अग्नेरायतनम् आयतनवान् भवति य एवम् वेद यो पामायतनम् वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनम् वेद आयत नवान्भवति आपो वै वायोरायतनम् भवति य एवं वेद योऽपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमावा अपामायतनम् आयत नवान्भवति यश्चन्द्रमस आयतनं वेद आयतनवान् भवति आपो वै चन्द्रमस आयतनम् आयतनवान् भवति य एवम् वेद यो पामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा अपामायतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति आपो वै नक्षत्राणामायतनम् आयत नवान्भवति य एवम् वेद यो पामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा अपामायतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनम् वेद भवति आपो वै पर्जन्यस्यायतनम् भवति य एवम् वेद यो योपामायतनं वेद भवति किं तद्विष्णोर्बलमाहुः अक्षरा आदीप्तिरुच्यते त्रिपराद्धारयद्देवः यद्विष्णोरेकमुत्तमम् आतनुष्व प्रतनुष्व उद्धमाधमसन्धमा आदित्ये चन्द्रवर्णानाम् गर्भमादे हि यक्फ्वमानो हितः सिक्तगुम् सूर्यगतम् चन्द्रमसेरसङ्कृधि वारादम् जनयाग्रेऽग्निम् य एको रुद्रमुच्यते ॐ राजाधिराजाय प्रसह्यसाहिने नमो वयम् वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यम् कामेश्वरो वैश्रवणो दधादु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्म ॐ तद्गायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरतिभूतेषु गुहायाम् विश्वमूर्तिषु त्वम् यज्ञस्त्वम् वशत्कारस्त्वमिन्द्रस्त्वगुम् रुद्रस्त्वम् विष्णुस्त्वम् ब्रह्म त्वम् प्रजापतिः त्वम् तदा पापो ज्योतीरसोऽमृतम् अथैतम् विष्णवे चतुर्निर्वपति यज्ञो वै विष्णुः यज्ञ एवान्ततः प्रतितिष्ठति श्रोत्रजुहोति विष्ण स्वाहा ये स्वाहा प्रतिष्ठाई स्वाहेति नारायणा विदे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदया आत् महादेव्य विमहे विष्णुत्मह तन्नो लक्ष प्रचोदयात् सजो जात प्रबद्ध्यामे सज्यो जाताय नमो नमः भवे भव ना भव भवोद्भवाय नमः वामदेवाय नमो आध्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलप्रमथनाय नमः सर्वभूतदमनाय नमो मनो नम मनोन्मनाय नमः अघोरे एभ्यो दघोरे एभ्यो घोरघोरतरेभ्यः सर्वे एभ्यः शर्व सर्वे एभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः

तत्परशाय बित्महे महासेनाय धीमहि तन्नश्यमुखप्रचोदया आत् शूर्पकर्णाय बित्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्तप्रचोदया आत् वेरात्मनाय बित्महे हिरण्यगर्भाय धीमहि तन्नो ब्रह्मप्रचोदया आत् भागेश्वरीयै च बित्महे विश्वब्रह्मपत्नी च धीमहि तन्नो वाणे प्रचोदया ओम् आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च गुरुशुष्कृशनिग्भ्यश्च राहवे केतवे नमः यो वेदादौ स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलीलस्य यः पदः स महेश्वरः इति आत्मपूर्वकनमस्कार सुवर्णमन्त्रपुष्पाञ्जलिं समर्पयामि अम्बर नमस्कारं चेस्को యాని కాని పాపాని జన్మాశ్యిణప్రాహిమా శరణాగతవత్సల అన్యధాణం నాస్తివ శణం మమ తస్మాత్వ రక్ష రక్ష పరమేశ్వరి రక్ష రక్షనాయకీ ఆత్మపూర్క ప్రదక్షిణనమస్కారుష్పాంజలిం సమర్పయా ఈ మంత్రృష్దనంతరం ప్రదక్షిణతదనంతరం తోరగ్రంథి పూజచ్చేసుకోవాలి మీకు ఆనవాయితీ ప్రకారము ఐదు గ్రంథులుగా అనగా ఐదు ముళ్ళు వేసుకోవచ్చు లేదా తొమ్మిది ముళ్ళు అయినా వేసుకోవచ్చు తోరగ్రంథి పూజ అనేటువంటిది పుష్పాక్షలతో చేసుకోవాలి ఓం నమః నమ గ్రంధిం పూజయామి ఓం రమాయై నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి ఓం విశ్వజనన్యై నమ గ్రంధిం పూజయామి ఓం మహాలక్ష్మ్యై నమ పంచమగ్రంథిం పూజయామి ఓం క్షీరాబ్ధితనయాయ నమ షష్ఠి గ్రంథిం పూజయామి ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి ఓం చంద్ర సోద సహోదర్యై నమ అష్టమగ్రంథిం పూజయామి ఓం హరివల్లభాయై నమ నవమ్రంథిం పూజయామి ఇప్పుడు తోరబంధన మంత్రముతో తోరమును కట్టుకొనవలెను ఇప్పుడు ఈ కేంద్ర శ్లోకము చదువుకుంటూ పెద్దవాళ్ళు ఇంటికి తల్లిగారు పక్కన ఉంటే తల్లిగారు చేసుకునేటువంటి వ్రతం చేసుకునే అమ్మాయికి కట్టాలి లేదా ఎవరైనా పెద్ద ముత్తో కట్టవచ్చు ఓం బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సుసౌఖ్య దేహిమే రమే అలాగే అమ్మవారికి కూడా మీరు తోరము కట్టుకున్న తర్వాత అమ్మవారికి కూడా తోర పూజ జరిపించవలను పూజ చేసినట్టుంది అమ్మవారికి కూడా తోరం కూడా ఇవ్వవలను ఇప్పుడు అమ్మవారికి నానబెట్టినటువంటి శనగలతో అలాగే తోరము మరియు తాంబూలంలో పెట్టి అమ్మవారికి వాయనదానం చేయాలి ఓం ఇందిరా ప్రతి గృహాతు ఇందిరా వై దాతి చ ఇందిరాతాభ్యాం ఇందిరాయనమో నమ ఇప్పుడు మీరు అక్షతల చే చేతిలో తీసుకొని ఈ అమ్మవారికి తోరము మరియు వాయనదానం ఇచ్చిన తర్వాత అక్షితల చేతిలో పట్టుకుండమ్మ అక్షితలు పుష్పము చేతిలో పట్టుకొని కథ క్లుప్తముగా చెప్పడం జరుగుతుంది ఆశాంతం వీక్షించండి పూర్వము ఈ నైమిషారణ్యమున సూతక మహా సూత మహాముని అందరూ కూడాను రాగానే ఎంతో శౌనకానిధి మహాములు అందరూ కూడా చక్కగా అందరూ కూడా ఒక సమావేశం ఏర్పరచుకున్నారు బోధివృక్షము కింద తర్వాత వాళ్ళందరూ అడిగారు ఈ యొక్క కలియుగం ప్రారంభమైపోయింది చాలామంది నిర్ధనులైపోతారు లక్ష్మి యొక్క అనుగ్రహం లేకుండా అసలు కళ అనేటువంటిది లేకుండా కుటుంబము కానీ గృహము కానీ అన్ని విధాలుగా వారు నష్టపోతుంటారు కాబట్టి ఈ కలియుగంలో దేవతాశక్తి అనుగ్రహం చక్కగా ఉండాలి అలాగే దేవతానుగ్రహం వలన కుటుంబం అంతా కూడా సర్వసౌఖ్యముగా ఉండాలంటే ఏదైనా వ్రతం ఉందా ఎవరైనా ఆచరించారా అని చెప్పి అడుగగా అంతటా సూతమహాముని ఈ యొక్క విప్రులు అనగా మునులు అడిగినటువంటి కోరిక మేరకు కథను చెప్పడం జరిగింది పూర్వము ఇదే సంశయము పార్వతీదేవి కూడా ఆ యొక్క పరమేశ్వరుని కైలాసంలో అడగగా అంతటా కైలాసంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు జగత్తు మీద నీకున్నటువంటి ప్రేమతో సంతోషంతో నేను అడుగుతున్నావమ్మా కాబట్టి నీ ఉన్నటువంటి తల్లి ప్రేమని నేను కాదనలేకపోతున్నాను కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఉన్నటువంటి కృత త్రేత యుగాల్లో ఉన్నటువంటి మనుష్యులందరూ కూడా ఎంతో ఆనందంతో జీవించారు కానీ కలియుగ ప్రభావం వలన మనుషులందరూ కూడాను అల్పాయుష్యులై ఉండి అలాగే ధనము లేకుండా ప్రతి వారు కూడాను నిర్ధనులైపోయి చాలా దుర్భరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కానీ అటువంటి వారినందరినీ కూడా ఉద్ధరించడానికై ఆ లక్ష్మీదేవియే వరలక్ష్మి రూపంలో ఈ కలియుగంలో అవతరించింది కాబట్టి వరలక్ష్మి వ్రత విధానాన్ని చక్కగా ఎవరైతే ఆచరిస్తారో వారందరికీ కూడా లక్ష్మీ అనుగ్రహం వలన కేవలం లక్ష్మి అంటే డబ్బనే కాదు మనం ఏది కోరుకుంటామో అది అన్నీ ఇచ్చేదిగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వలన కలుగుతుందని చెప్పి ఆ పార్వతీదేవికి ఈ యొక్క వ్రత విధానాన్ని అంతా కూడా ఏ విధంగా ఆచరించాలో పూర్తిగా తెలియజేశాడు అంతటా సూత మహాముని అందరూ కూడా వీళ్ళందరూ కూడా వీరు అడిగారు ఎవరైనా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారా ఎవరైనా ఆచరించిన వ్ర వ్రత విధానం ఏ విధంగా ఉంది ఎవరు తొట్ట తొలిగా యొక్క వ్రతాన్ని ఆచరించారు అనగా అమ్మవారు ఆచరించింది కానీ భూలోకంలో అందున కలియుగంలో ఎవరు ఆచరించినారో ఆ విధమైనటువంటి వృత్తాంతం అంతా కూడాను సూతమహాముని చెప్పడం జరిగింది ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే పూర్వము మగధ దేశములో కుండ కుండిన నగరం అనేటువంటి ఒక నగరం ఉన్నది అందులో బ్రాహ్మణ కుటుంబంలో కొత్తగా వివాహం చేసుకున్నటువంటి కుటుంబము అత్త మామ పిల్ల పాపలతో ఉన్నారు అందులో కోడలుగా వచ్చినటువంటిది చారుమతి అనేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గర అతి గారభంగా పెరిగి తల్లిదండ్రుల నుంచి అనేకమైనటువంటి శుభలక్షణాలు తెలుసుకొని కుటుంబంలో ఏ విధంగా ఉండాలి కోడలి పాత్ర ఏ విధంగా భర్తతో ఏ విధంగా ఉండాలి అత్తామామల్ని ఎలా చూసుకోవాలి కన్నబిడ్డల్ని ఏ విధంగా ఆదరించాలి అనేటువంటి అలాగే పని వాళ్ళని చుట్టుపక్కల వాళ్లతో ఏ విధంగా మెలగాలని అన్ని విషయాలు కూడాను ధర్మరూపముగా తెలుసుకొని తన ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేస్తున్నటువంటిది ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి ఫలాపేక్ష అనేటువంటిది చారుమతి చేయలేదు తన ధర్మాన్ని తాను పాటించింది దేవత ఎవరైతే తన ధర్మాన్ని తాను పాటిస్తారో అడగకుండానే దేవతలు వరాలిస్తారు ఆ విధంగా ఆ యొక్క లక్ష్మీదేవి సంతసించి ఒకనాటి శుభవేళ కళలో అనగా బ్రహ్మముహూర్త సమయంలో వచ్చిన కళలన్నీ నిజమవుతాయి కదమ్మా బ్రహ్మముహూర్తంలోనే ఆ చారుమతికి చక్కగా స్వప్న రూపంలో అమ్మవారు దర్శనమిచ్చి ఓ చారుమతి నీ యొక్క పతిభక్తికి అలాగే అత్తమామల యందు నీకున్నటువంటి అతి ప్రేమ భక్తి పరాయణత్వతో నేను ఎంతో సంతోషించాను నీవు చాలా గొప్పగా ధర్మ మార్గంలో నిలుస్తున్నావు కాబట్టి నా యొక్క వ్రతాన్ని నీవు ఆచరించు నీవు అన్ని రకాలుగా ఈ కలియుగంలో పిల్ల పాపలతో భర్తతో దీర్ఘ సమంగళగా నీవు ఉంటావని చెప్పి ఆ వ్రత విధానం ఏ విధంగా చేయాలనేటువంటి విషయాన్ని అంతా కూడా తెలియచేయడం జరిగింది అంతటా ఏ విధంగా చేయమన్నదంటే వచ్చే శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నా యొక్క వ్రత విధానాన్ని ఆచరించండి అని అన్నారు అంతటా లేచి చూడగా అక్కడ ఏమీ కనబడలేదు అమ్మవారు ఆశీర్వదించినట్టు వ్రతం చేసినట్టుగా తద్వారా తనకు అన్ని సుఖయోగాలు కలిగినట్టుగా భావన ఆ యొక్క కళలో కనిపించింది అంతేకాని ఇక్కడ లేచి చూడగా ఎటువంటిది కూడా లేదు కాబట్టి ఏదైనా శుభ సప్నం అనేటువంటిది వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం దబానలేస్తామో వేస్తామో మళ్ళీ తిరిగి పడుకోకూడదు కాబట్టి దైవ ఆరాధన చేసుకుంటూ సూర్యోదయం వరకు వేచి చూడవలసిందే కాబట్టి ఆ విధంగా సూర్యోదయం వరకు కూడా దేవత ఆరాధన చేసుకున్నటువంటి ఆ చారుమతి సూర్యోదయ పూర్వమే చక్కగా లేచి కాలకృత్యాదులు తీర్చుకొని పతికి అలాగే అత్తమామలకు తనకు స్వప్నంలో వచ్చినటువంటి గాథనంతా కూడా వివరించగా అత్తమామలు పతి అందరూ కూడా చాలా సంతోషించారు ఈ నోట ఆ నోట ఆమె నివసిస్తున్నటువంటి గ్రామంలో అందరికీ కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క స్వప్న వృత్తాంతం అంతా కూడా తెలిసింది అంతటా చారుమతి యొక్క అదృష్టాన్ని తలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ ఆ చారుమతిని గొప్పగా కొనియాడి చక్కగా ఈ వ్రతం మేము కూడా నీతో పాటు చేసుకుంటాము మనగా అంతటా దయాళు అయినటువంటి ఆ చారుమతి కూడా అందరినీ అంగీకరించి తన ఇంటికి ఆ రోజున శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఇంటికి వచ్చి మా ఇంట్లోనే చేసుకుందాం ఆ వ్రత విధానం అంతా నేనే మీ అందరితో చేయిస్తానని చెప్పి చక్కగా ఆహ్వానించింది శ్రావణ మాసం కోసం ఆ విధంగా ఒక రైతు కోసం ఏ విధంగా ఎదురు చూస్తాడో అలాగే ఆ యొక్క శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ యొక్క నగరం అంతా వాళ్ళు కూడా చక్కగా శ్రావణ మాసం రానే వచ్చింది ఎంతో సంతోషంతో పూర్ణిమ ఎప్పుడు వస్తుందో ఆ పూర్ణిమ ముందు శుక్రవారం నాడు చేసుకోవాలని చెప్పి అమ్మవారు చెప్పినటువంటి విధంగా వస్తు భాండాగారాలు అనగా ఇక్కడ అప్పులు తెచ్చి మన యొక్క వ్రతాన్ని కానీ పూజలు కానీ చేసుకోమని ఎక్కడ శాస్త్రంలో చెప్పబడలేదు మనకు తోచిన విధంగా మనకు శక్తి కలిగినటువంటి విధంగానే చేసుకోమన్నది కాబట్టి సాధారణ మధ్య తరగతి కుటుంబీకులైనటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా అమ్మవారు చెప్పినటువంటి విధానంగా వ్రత విధానాన్ని ఆచరించారు తర్వాత చక్కగా ఈ యొక్క వ్రత విధానమంతా చక్కగా ఆచరించిన తర్వాత ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ యొక్క అమ్మవారు సంతుష్టురాలై ఒక ప్రదక్షిణ తిరగగానే వాళ్ళ చేతిలో అన్ని కంకణములన్నీ కూడాను బంగారు వర్ణమైనటువంటి బంగారంతో మెరిసిపోతున్నాయి ఘన ఘనమనేటువంటి శబ్దముతో విరాజులతో ఉన్నాయి రెండో ప్రదక్షిణ చేరగానే చక్కగా ఆ కాలికి అందరూ కూడా బంగారంతో నిండిపోయాయి ఇక మూడో ప్రదక్షిణ చేయగానే సర్వాభరణమైనటువంటి విధానముగా ఆ యొక్క అన్ని ఆభరణలు కూడా వారి దేహంలోకి వచ్చి చేరాయి అంతటా ఆ చారుమతితో కూడా అందరూ ఆచరిస్తున్న వారికి అందరికీ కూడాను గృహంలో రత్న బైఢూర్యములతో పొదిగినటువంటి విధము అలాగే ఈనాడు మనం కార్లు కార్లలో స్టేటస్ పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటున్నాం ఆ రోజుల్లో మణి మా మణిమాణిక్య విభూషితమైనటువంటి రత్నగర్భితమైనటువంటి వాహనములు గజవాహనము అలాగే అశ్వవాహనము ఇలా త్వరగా అనేకమైనటువంటి వాహనాలతో వాళ్ళ భర్తలందరూ కూడా వేయించేసి చక్కగా ఆ వ్రత విధానం అంతా కూడా చూసిన తర్వాత ఆ వ్రత ఆ యొక్క వ్రతమహత్యం వల్ల ఆ భర్తలందరూ కూడా ఆ యొక్క ర బంగారు వర్ణమైనటువంటి రథంలో బంగారు రథంలో ఆ యొక్క భార్యని తోడుకోడు వచ్చారు ఆ విధంగా ఆ యొక్క చారుమతిని అందరూ కూడా వేణుళ్ళ కుడియారు కొనియాడారు ఏమని అంటే అమ్మ పరమ పరమదయాళువి నీవు వచ్చినటువంటి క్రత వృత్తాంతం నీతోనే చేసుకోకుండా నువ్వే సొంతంగా చేసుకోకుండా మాకందరికీ కూడా నువ్వు యొక్క వ్రత విధానాన్ని ఆచరించినటువంటి భాగ్యాన్ని కలిగించావమ్మ కాబట్టి నీకు వేల నమస్సులు నీతో పాటు మేము ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళమయ్యాము అని చెప్పి ఆమెను మనసారా ఆశీర్వదించి పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని చెప్పి ఆ యొక్క వ్రతం చేసుకున్న మహిళలందరూ కూడా అందరూ కూడా ఈ విధంగా ఆ ఆశీర్వదించి తమ భర్తలతో సహా ఇంటికి వెళ్ళిపోయారు ఈ విధంగా ఎవరైతే వరలక్ష్మి వ్రతాన్ని ఈ చారుమతి అనేటువంటి యొక్క స్త్రీమూర్తి చేసినటువంటి విధానంగా ఎవరైతే ఆచరిస్తారో వారికి చంద్రార్కము ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం అనేటువంటిది సంపూర్ణంగా ఉంటుందని చెప్పి భవిష్యాంతర్గత పురా భవిష్యత్ పురాణాంతర్గతమైనటువంటి కథావాక్యాన్ని మనకు తెలియజేయబడింది ఇది సాక్షాత్తు ఇది పరమేశ్వరుడు పార్వతీదేవికి అందించినటువంటిది కాబట్టి ఈ ఆ జగన్మాత మన అందరి క్షేమం కోసమే ఈ యొక్క కలియుగంలో బాధలు పడుతున్నటువంటి వారికి ధనమిదం మూలం జగదు కదండి ధనం ఉంటేనే మానవుడికి వంద 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 శాతం సమస్యలలో డెబ్బై ఐదు శాతం ధనపరంతోనే వస్తాయి ధనమూలకంగానే సమస్యలు వస్తాయి ధనమూలకంగానే ఆ యొక్క డెబ్బై ఐదు శాతం సమస్యలు తీరుతాయి కాబట్టి ధనాన్ని అందించేటువంటి కలియుగంలో ఇట్టి వ్రతాన్ని ఎవరైతే చేసుకుంటారో వారికి అందరికీ కూడా ఆ చారుమతికి కలిగినటువంటి అదృష్టములో కోటివంతైనా మనకు కలిగే ఆ వరలక్ష్మి యొక్క అనుగ్రహం వలన మన జీవితాంతం కూడా పిల్లా పాపలతో ఆనందంతో సుఖ సౌఖ్య భోగాలతో భర్త యొక్క ప్రేమ అనురాగాన్ని పొందుతూ ఆ స్త్రీమూర్తి విరాజిల్లుతుంది అనేటువంటి విధానంగా ఈ యొక్క వ్రత కథ ద్వారా మనం తెలుసుకోవాలి కాబట్టి వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని ఆచరించి చక్కగా పునీతులై ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదురుగాక అని చెప్పి చెబుతూ సెలవు తీసుకుంటున్నాను వీక్షించేటువంటి ప్రేక్షకులు ఇప్పుడంతా కూడా కథ చెప్పుకున్నాం కదా తర్వాత మీరు పొద్దున్నే లేచి శుచిర్భూతులై చక్కగా చేసుకున్నటువంటి పిండి వంటలు మీరు అవకాశం ఉంటే తొమ్మిది రకాలైనటువంటి నైవేద్యాలు పెట్టండి లేదా ఐదు రకాల నైవేద్యాలు లేదా మూడు రకాల నైవేద్యాలు అమ్మవారికి మాకంత శక్తి లేదండి అన్నప్పుడు కేవలం పాయసాన్నం బెల్లముతో చేసినటువంటి గుడాన్నం పాయసాన్నం పెడితే అమ్మవారు చాలా సంతోషిస్తుందట కాబట్టి ఈసారి వరలక్ష్మి మనకు చక్కగా శుక్రవారం రోజున మనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ రోజున మీరు పాయసాన్నమైనా కానీ పెట్టి బెల్లముతో చేసినటువంటిదే ఉండాలి పాయసాన్నాన్ని నైవేద్యంగా పెట్టండి అమ్మ అవసర నైవేద్యం ఓం అన్నిటి మీద కూడాను చిలకరించండి మహానైవేద్యం కాబట్టి ఈ మహానైవేద్యంగా మీరు ఆ నీటితో శుద్ధ జలముతో మీరు ఒకసారి చిలకరించండి అన్ని అన్ని పదార్థాల మీద చేసుకున్నటువంటి వంట పదార్థాల మీద ఓం భోర్భువస్వ తత్సవితరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో ప్రచోదయా ప్రచోదయాత్ ఏ పదార్థాల మీద చిలకరించారో ఆ పదార్థం చుట్టూ ఒకసారి చుట్టూ నీటితో సత్యం తత్తేన పరిశించామి అమృతమస్తు అవసర నైవేద్యే భోజ్య చిత్రాన్న మహానైవేద్యే భోజ్య చిత్రాన్న నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఆ ఓం అపానాయ స్వాహ ఆ ఓం యానాయ స్వాహ ఆ ఓం ఉదానాయ స్వాహ ఆ ఓం సమానాయ స్వాహ ఆ ఓం బ్రహ్మణయ స్వాహ ఆ మధ్యే మధ్యే ఉదక పానీయం నీళ్లు తీసుకొని ప్లేట్లో వదిలేయండి అమ్మా లేదా కింద ఎక్కడైనా వదిలేయండి మధ్య మధ్యే ఉదక పానీయం పూర్ మూడు సార్లు పూర్వపోషణం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయా పాదో ప్రక్షాళయా ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి തദംഗമംഗളനീരാജന ദീപം ശിവജ്യോതിർ കാമീഗിരിനിലയാമിത ശിവജ്യോതിർ കാമ

स्मरणे जीवनमयि मायलि वरमि यमेश्वरि मङ्गलदाय श्रीलिता शिव ज्योति सर्वकामदा चकन दल्लिके सूर्यहारीले चल्लि तल्लिक हारती आगा 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 मलकल्गुलो ज्योतिलकर्पुर हारती सकल निगमविनुत चरण शाश्वतमङ्गलः श्रीललिता शिवज्योति सर्वकामदा श्रीगिरिनिलया गिरामया सर्वमङ्गला श्रीलिता शिवज्योति सर्वकामदा पुनःपूजाञ्च करिष्ये ॐ श्रीवरलक्ष्मीदेवताय नमः छत्रम् आच्छादयामि ॐ ओं श्रीवरलक्ष्मीदेवतायै नमः चामरं वीजयामि ओं श्रीवरलक्ष्मीदेवताय नमः नृत्यं दर्शयामि ॐ ओं श्रीवरलक्ष्मीदेवताय नमः गीतं श्रावयामि ओं श्रीवरलक्ष्मीदेवताय नमः अश्वान् आरोहयामि श्रीवरलक्ष्मी ओं श्रीवरलक्ष्मीदेवताय नमः गजान् आरोहयामि ॐ ओं श्रीवरलक्ष्मीदेवताय नमः आन्दोलिकाम् आरोहयामि ఓం శ్రీ శ్రీవరలక్ష్మీదేవత సమస్త రాజోపచార రాజోపచారేవోపచార భక్ోపచార శక్తిపచార పూజా సమర్పయా సర్వాే అక్షత సమర్పయా స్మృత నామోక్త క్రియాదిషు న్యూనం సంపూర్ణ తా యాతి సద్యో వందే మహాదేవీం చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్ మే అనియా ధ్యాన ఆవాహనాది షోడు శోభచార పూజాం సమర్పయామి కాయైన ప్లేట్లో ఎక్కడైనా వదిలేయండి అమ్మ కిందైనా వదిలేయండి పర్వాలేదు కాయైన వాచా మనసి మళ్ళీ నీళ్లు తీసుకుని వదిలేయండి కాయైన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి సకలం పరస్మై శ్రీమన్నారాయణై ఇది సమర్పయామి ఇప్పుడు అమ్మవారికి ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ చేసుకున్నాం కదా చేసుకున్న తర్వాత మీరు ఆ శుక్రవారం రోజున అమ్మవారిని ఉద్వాసన చేయకూడదు తెల్లవారి శనివారం నాడు మళ్ళీ సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాదులను తీర్చుకొని ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉంటుంది కాబట్టి దుర్ముహూర్తం తదనంతరం అనగా ఎనిమిది తర్వాత మళ్ళీ అమ్మవారికి కొద్దిగా పంచోపచార పూజ చేసి అప్పుడు అమ్మవారిని ఉద్వాసన చేయండి